ఓకే డియర్ స్టూడెంట్స్, కొత్త బ్యాచ్ వాళ్ళకు పెట్టిన ఫస్ట్ సండే ఎగ్జామ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. 60 మంది కలిగిన వరుసలో, ఒక వరుసలో టోటల్ 60 ఉన్నారు. అందులో రోహిత్ అనేవాడు లెఫ్ట్ హ్యాండ్ నుంచి 36, ఇతను లెఫ్ట్ హ్యాండ్ నుంచి 36, అతని తర్వాత ఉన్నోళ్ళు కావాలి. టోటల్ 60లోంచి 36, అతని వరకు 36 చేస్తే రిమైనింగ్ 24 పర్సన్స్ అతని తర్వాతనే ఉంటారు. నెక్స్ట్, ఒక వరుసలో అరుణ పైనుండి 18వ స్థానంలో కలదు. అరుణ టాప్ ఎండ్ నుంచి 18th ప్లేస్. ఆ వరుసలో కింది వైపు నుండి 22వ స్థానంలో కోమల్ కలదు. కోమల్ అనే వ్యక్తి ఫ్రమ్ ది బాటం నుంచి 22nd ప్లేస్. కోమల్ స్థానం అరుణ తర్వాత 6వ స్థానంలో కలదు. ఈ కోమల్ ప్లేస్ అరుణ తర్వాత 6వ స్థానము అంటే మధ్యలో ఎంతమంది ఉంటారు? 5 మెంబర్స్. ఈ మీద 6th ప్లేస్, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి. ఈ మీద 6th ప్లేస్ అంటే మధ్యలో ఉండాల్సిన వాళ్ళు 5 మెంబర్స్. అయితే వరుసలో ఉన్న టోటల్ కావాలి. టాప్ ఎండ్ నుంచి అరుణ్ వరకు 18, బోటం ఎండ్ నుంచి కోమల్ వరకు 22. 18 ప్లస్ 22 40 ప్లస్, మధ్యలో ఉన్న వాళ్ళు 5 మెంబర్స్. 40 ప్లస్ 5, టోటల్ 45 మెంబర్స్. 35 మంది కలిగిన వరుసలో ఏ ఎడం వైపు నుండి 25వ వాడు, బి కుడి వైపు నుండి 15వ వాడు అయినా వరుసలో ఏబీల మధ్యలో ఎంతమంది ఉన్నారు? ఈ చివరి నుంచి చూస్తే ఏ అనేవాడు 25, ఈ చివరి నుంచి చూస్తే బి అనేవాడు 15. వాళ్ళు 25 ప్లస్ 15 కలపండి, 25 ప్లస్ 15 40. ఆ వరుసలో టోటల్ ఎంతమంది ఉన్నారు? 35 మెంబర్సే ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళ కన్నా కూడా వీళ్ళు ఎక్కువ ఉన్నారు కాబట్టి 40లోంచి 35 మైనస్ చేయండి 5. వాళ్ళ ఓవర్ ల్యాపింగ్ ఉన్న ఇద్దరిని తీసేయండి, మధ్యలో ఎంతమంది ఉంటారో అంటే 3 పర్సన్స్. ఇక్కడ ఉన్న టోటలు వాడు ఇచ్చిన టోటల్ కన్నా ఎక్కువ ఉంది, అంటే వాళ్ళు ఓవర్ ల్యాప్ అయి కూర్చున్నారు. ఓవర్ ల్యాప్ అయి కూర్చున్నారు కాబట్టి ఏని బిని మైనస్ చేయండి. 50 మంది కలిగిన తరగతిలో సలీం ర్యాంక్ మొదటి నుండి 12, సలీం తర్వాత 8వ ర్యాంకర్ అయిన సునీల్ అనే విద్యార్థిది, సునీల్ ర్యాంకు ఆ తరగతిలో క్రింది వైపు నుండి 8వది. టోటల్ 50 ఉన్నారు. సలీం ర్యాంకు 12వ ర్యాంకు, సలీం తర్వాత 8వ ర్యాంకు. సలీం తర్వాత 8వ ర్యాంక్ అంటే ఎంత? 12 ప్లస్ 8 20. ఎవరిది? సునీల్. సునీల్ ర్యాంకు ఫస్ట్ నుంచి 20th అవుతుంది. అయితే నీకు సునీల్ ర్యాంక్ కింది నుండి అంటే ఇటు లాస్ట్ నుంచి కావాలి. టోటల్ 50 అని తెలుసు. మొదటి నుంచి వాడు ర్యాంక్ 20 50 మైనస్ 20 30. నెక్స్ట్ సునీల్ తీసేసిన కాబట్టి మళ్ళీ యాడ్ చేయి. సునీల్ ర్యాంక్ లాస్ట్ నుంచి ఎంత అంటే 31. ఒక వరుసలో మమత మరియు కవిత యొక్క స్థానాలు ఎడం వైపు నుండి వరుసగా 20, 30. రమ్య స్థానం కుడి వైపు నుండి 11వది. అయినా ఆ వరుసలో కవిత స్థానం మమత మరియు రమ్యల మధ్యలో కలదు. అయినా ఆ వరుసలో మొత్తం ఎంతమంది కలరు? మమత మరియు కవిత యొక్క స్థానాలు ఎడం వైపు నుండి వరుసగా, ఇది ఎడం వైపు నుంచి అనుకోండి. మమత ప్లేస్ 20, కవిత ప్లేస్ 30, రమ్య స్థానం కుడి వైపు నుండి 11వది, కవిత స్థానం మమత మరియు రమ్యల మధ్యలో కలదు. చూడండి, రమ్య ఈమె మమత, ఈమె కవిత, రమ్య కుడివైపు నుంచి 11వ స్థానం అని చెప్పాడు. రమ్య ప్లేస్ కుడివైపు నుండి 11వ స్థానం. ఆ వరుసలో కవిత యొక్క స్థానం మమతకి రమ్యకి మధ్యలో ఉంటుంది అని చెప్పాడు. ఇక్కడ మమత తర్వాత 30వ ప్లేస్ అంటే మధ్యలో ఎంతమంది ఉంటారు? 9. ఎవరికి? మమతకి కవితకి మధ్యలో 9 మంది ఉంటారు. 29 ప్లస్ 1 కలిపితేనే కవిత 30 అవుతుంది. మరి కవిత మధ్యలో ప్లేస్ కాబట్టి కవితకి ఇటుపక్క ఎంతమంది ఉంటారో ఇటుపక్క కూడా అంతేమంది ఉండాలి, 9. అంటే ఇక్కడ ఈ చివరి నుంచి మమత 20వ ప్లేస్, ఆ చివరి నుంచి రమ్య 11వ ప్లేస్. 20 ప్లస్ 11 31, మధ్యలో ఉన్న వాళ్ళు 9 ప్లస్ 9 18 ప్లస్ కవిత 1 19, టోటల్ 50. ఒక వరుసలో ఎక్స్ యొక్క స్థానం ఎడం వైపు నుండి 13, ఎక్స్ యొక్క స్థానం లెఫ్ట్ నుంచి 13, వై యొక్క స్థానం రైట్ హ్యాండ్ నుంచి 18.
ఎక్స్కి ముందున్న మనుషుల సంఖ్యకి రెట్టింపు మంది అతని తర్వాత కలరు, అయినా ఎక్స్ కామా వైల మధ్యలో ఎంతమంది కలరు? ఎక్స్కి ముందు ఎంతమంది ఉన్నారు? 12. ఈ 12కి డబుల్ అంటే ఎంతమంది? 24 మెంబర్స్ ఉంటారు. ఎక్స్కి ముందున్న మనుషుల సంఖ్య కన్నా కూడా తర్వాత ఉన్న వాళ్ళు రెట్టింపు. ఎక్స్కి ముందు 12 ఉంటే తర్వాత 24 మెంబర్స్ ఉంటారు. టోటల్ 24 ఉండాలి. అందులో వై అనేవాడు 18th ప్లేస్లో ఉన్నాడు. 24లోంచి 18 మైనస్ చేస్తే రిమైనింగ్ 6 మెంబర్సే వాళ్ళిద్దరి మధ్యలో ఉంటారు. టోటల్ 24 ఉండాలి. ఆల్రెడీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వై వరకు 18, రిమైనింగ్ 6 మెంబర్సే ఈ ఎక్స్కి వైకి మధ్యలో ఉంటారు. ఒక పక్షుల వరుసలో ఒక పక్షి ఇరువైపుల నుండి 24వది, అంటే ఎడమ వైపు నుంచి అయినా 24, కుడి వైపు నుంచి అయినా 24 టోటల్ కావాలి. 24 + 24 = 48 - 1 టోటల్ 47 బర్డ్స్. ఒక వరుసలో ఏ ఎడమ వైపు నుండి 12వ వాడు, ఏ ఎడమ వైపు నుండి లెఫ్ట్ నుండి 12, బి రైట్ సైడ్ నుండి 26, వారు తమ స్థానాలను తారుమారు చేసుకున్నారు. తారుమారు చేసుకుంటే బి ఇక్కడికి వస్తాడు, ఏ ఇక్కడికి వస్తాడు. ఇప్పుడు ఇక్కడ లేరు వాళ్ళు. బి కుడివైపు నుండి 21వ వాడయ్యాను. ఈ చివరి నుంచి చూస్తే బి అనేవాడు 21వ వాడయ్యాను. అయినా వరుసలో మొత్తం ఎంతమంది కలరు? ఇప్పుడు బి కూర్చున్న ప్లేసే ఇంతకుముందు ఏ ప్లేస్, కాబట్టి ఈ 2 ప్లేసెస్ని యాడ్ చేయండి. 12 + 21 = 33 - 1 = 32. 75 మందలిగే తరగతిలో మోహిత్ మరియు ఓర్జిత్ యొక్క ర్యాంకులు వరుసగా 10 నుండి 12 మరియు 19, అయినా వారి ర్యాంకులు వరుసగా కింది వైపు నుండి ఎంత? టోటల్ 75 అని తెలుసు. అందులో మోహిత్ యొక్క ర్యాంకు 1 నుంచి 12 - 65 - 12 = 63 + 1 = 64. నెక్స్ట్ ఇంకోడు ఓర్జిత్, టోటల్ 75 ఉంటారు. అందులో ఓజిత్ యొక్క ర్యాంకు 19, 75 - 19 = 66 + 1 = 56 + 1 = 57 - 64 - 57. ఒక దేవాలయం వద్ద మొత్తం 75 మంది వరుసలో కలరు. వారిలో మొదటి వ్యక్తి మరియు చివరి వ్యక్తి స్త్రీలు. టోటల్ 75లో ఫస్ట్ లాస్ట్ ఉమెన్స్, వాళ్ళని మైనస్ చేయండి 73. మిగిలిన వారిలో ప్రతి 3వ వ్యక్తి పురుషుడు, అయినా ఆ వరుసలో మొత్తం స్త్రీలు ఎంతమంది కలరు? ముందు పురుషుడు కనుక ప్రతి 3వ వ్యక్తి పురుషుడు, ప్రతి 3వ వ్యక్తి అన్నాడు కాబట్టి 3తో డివైడ్ చేయండి 73/3. 3 × 2 = 6 × 3 = 12 = 24. ఎవరు బాబు అంటే వీళ్ళు పురుషులు. టోటల్ 75లోంచి 24 తీసేస్తే మిగిలింది 51, 51 మంది స్త్రీలు ఉంటారు. ఒక కొట్టంలో కొన్ని కోళ్ళు మరియు ఆవులు కలవు. మొత్తం కాళ్ళ సంఖ్య వాటి తలల రెట్టింపు సంఖ్య కన్నా 14 ఎక్కువ, ఆయన కొట్టంలో ఎన్ని ఆవులు ఉన్నాయి? కోళ్ళు ఎక్స్ అనుకోండి, ఆవులు వై అనుకోండి. మొత్తం తలకాయలంటే ఎక్స్ ప్లస్ వై. కోడికి 2 కాళ్ళు ఉంటాయి, ఆవుకి 4 కాళ్ళు ఉంటాయి. వాడు చెప్పింది మొత్తం కోడి కాళ్ళు కావాలంటే 2x, మొత్తం ఆవులు కాళ్ళు కావాలంటే 4y. వాడు చెప్పింది టోటల్ నెంబర్ ఆఫ్ లెగ్స్ ఆర్ 14 మోర్ దాన్ ది 2 టైమ్స్ ఆఫ్ దేర్ హెడ్స్. మొత్తం కాళ్ళ సంఖ్య వాటి తలల రెట్టింపు కన్నా కూడా ఎన్ని ఎక్కువ? 14 ఎక్కువ. ఇవి మొత్తం కాళ్ళు, ఇవి మొత్తం తలకాయలు. ఈ రెట్టింపు కన్నా కూడా వీటికి వీటికి మధ్య డిఫరెన్స్ 14. మొత్తం కాళ్ళ సంఖ్య వాటి తలల రెట్టింపు కన్నా కూడా 14 ఎక్కువ. ఎక్కువ అన్నా తక్కువ అన్నా తేడా. 2x + 4y - 2x - 2y = 14. 2x 2x క్యాన్సిల్, 4y - 2y, 2y = 14. 2 1s - 2 7s - y = 7. y అంటే ఏమనుకున్నాం మనం? ఆవులు. ఎన్ని ఆవులు ఉంటాయంటే 7. ఈ క్రింది శ్రేణిలో ఎన్ని 5లు ముందు వైపు 2ను కలిగి తర్వాత 7ను కలిగి ఉన్నవి? 257 కావాలి.
257 1 257 2 నెక్స్ట్ ఒక చెరువులో ఒక బాత ముందు రెండు బాతులు కలవు, మరొక బాత వెనుక రెండు బాతులు కలవు, మరొక బాత రెండు బాతుల మధ్యలో కలదు, అయినా మొత్తం ఎన్ని బాతులు ఉన్నాయి? ఇది సీక్వెన్స్. ఈ బాత ముందు రెండు బాతులు ఉన్నాయి, ఈ బాత వెనక రెండు బాతులు ఉన్నాయి, ఈ బాత రెండింటి మధ్యలోనూ ఉంది. టోటల్ ఎన్ని బాతులు ఉన్నాయి అంటే అక్కడ మూడే ఉంటాయి. ఒక పుస్తకంలో 300 పేజీలు కలవు, పేజీ నెంబర్లు ముద్రించడానికి అంకెల మొత్తం ఎన్నిసార్లు ఉపయోగించవలెను? బుక్లో పేజీ నెంబర్ 0 ఉండదు, 1 to 9. ఇవన్నీ కూడా ఒక అంకె ఉండే నెంబర్లు, సింగిల్ డిజిట్ నెంబర్స్. 9 × 1 9 times కావాలి. అదే పేజీ నెంబర్ 10 to 99, ఇవన్నీ కూడా 2 digit నెంబర్స్. పేజీ నెంబర్ 99 90 పేజెస్ ఉంటాయి, 90 × 2 180 times ఉపయోగించాలి. అదే పేజీ నెంబర్ 100 నుంచి మన బుక్లో ఎన్ని పేజీలు ఉన్నాయని చెప్పిండు, 300. ఆ 100 to 300 ఎన్ని పేజెస్ ఉంటాయంటే 201 పేజెస్ ఉంటాయి. ఏ పేజ్ కావాలన్నా కూడా 3 times. ఇది 603. టోటల్ 792 ఉపయోగించాలి. 1 digit నెంబర్స్, 2 digit నెంబర్స్, 3 digit నెంబర్స్. ఒక వృత్తాకారంలో ఉన్న క్రికెట్ స్టేడియం యొక్క వ్యాసార్థం 21 మీటరు, దాని చుట్టూ ప్రతి 6 మీటర్ల దూరంలో ఒక లైట్ స్తంభాన్ని అమర్చిన మొత్తం ఎన్ని స్తంభాలు కావాలను? క్రికెట్ స్టేడియం ఎలా ఉంది? సర్క్యులర్ షేప్లో ఉంది. రేడియస్ 21. దీని బోర్డర్ మీద జెండాకర్లు స్తంభాలు పెట్టాలి కాబట్టి దాని పెరిమీటర్ కనుక్కోండి. పెరిమీటర్ 2πr. 2π అంటే 22/7, ఆర్ అంటే రేడియస్ 21. 7 ones the 7 threes the 2 × 22 × 3, 3 × 6 6 × 12 టోటల్ 132. ఇక్కడ టోటల్ డిస్టెన్స్ 132, ప్రతి 6 మీటర్స్ కాబట్టి 6తో డివైడ్ చేయండి. 6 × 12 12 × 12, ఎన్ని పోల్స్ కావాలంటే మొత్తం 22 poles. 1 యాడ్ చేయబాగండి, ఇది క్లోజ్డ్ సర్క్యూట్. ఎక్కడ స్టార్ట్ అవుతామో తిరిగి అక్కడికే వస్తాం కాబట్టి 1 యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఇస్ ద 22. ఒక స్తంభం యొక్క ఎత్తు 35 మీటర్లు, ఒక కోతి ఆ స్తంభాన్ని మొదటి నిమిషంలో 5 మీటర్లు పైకి దూకి తర్వాత నిమిషంలో 2 మీటర్లు క్రిందికి జారను, అది ఇదే విధంగా ప్రయత్నం చేసినా స్తంభం చివరను చేరడానికి ఎంత సమయం పట్టును? టోటల్ హైట్ వచ్చేసి 35. ఇది ఒకసారి ట్రై చేస్తే ఎక్కటానికి 1 నిమిషం, కిందికి జారటానికి ఇంకో నిమిషం. 2 మినిట్స్ టైంలో మొదటిసారి 5 మీటర్లు పైకి పోతుంది, తర్వాత 2 మీటర్స్ కిందికి వస్తుంది. అంటే నెట్ డిస్టెన్స్ అది కేవలం 3 మీటర్స్ మాత్రమే. 2 మినిట్స్ ట్రై చేస్తే 3 మీటర్స్ పైకి వస్తుంది. ఈ టోటల్ నుంచి దాని ఒరిజినల్ జంపింగ్ 5 తీసేయండి, 35 − 5 ఎంత ఉంటుంది? 30 మీటర్స్. ఇది పైకి కిందకి ట్రై చేస్తూనే ఉంటుంది. వన్ టైం ట్రై చేస్తే 3 మీటర్స్ వస్తుంది. 30 మీటర్స్ రావాలంటే 10 times 10 సార్లు ట్రై చేయాలి. 10 సార్లు ట్రై చేస్తే 10 × 2 20 మినిట్స్ టైం తీసుకుంటుంది. 10 × 3 30 మీటర్స్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు కోత ఎక్కడుంది అంటే 30th మీటర్ దగ్గర ఉంది, టైం 20 మినిట్స్ పట్టింది. ఈ రిమైనింగ్ 5 మీటర్స్ ఉంది, దాని ఒరిజినల్ జంపింగ్ 5 మీటర్స్ కాబట్టి లాస్ట్ 5 మీటర్స్ జంప్ చేసి టాప్ రీచ్ అవుతుంది. ఆ లాస్ట్ 5 మీటర్స్ జంప్ చేయడానికి 1 మీటర్, టోటల్ 21 మినిట్స్లో అది టాప్ రీచ్ అవుతుంది. ఒక పార్టీలో మొత్తం 276 కరచరణాలు జరిగినవి, అయినా పార్టీలో ఎంతమంది కలరు? షేక్ హ్యాండ్స్ ఫార్ములా, n × n − 1/2. ఇప్పుడు నెంబర్ ఆఫ్ షేక్ హ్యాండ్స్ 276, అక్కడ నుంచి n కనుక్కోండి. అంటే ఆప్షన్ ఉంచాలండి. ఆప్షన్ ఏ ఇస్ ద 18 − 1 17 17/2 2 1 2 9, 7 9 63 అవుతుంది. చివరిలో 3 వస్తుంది కాబట్టి 6 రాదు, ఇది వదిలేసి. n 20 n − 1 19/2 2 1 2 10 19 × 10 190, చివరిలో 0 వస్తుంది, ఇది కూడా కాదు. 24 n 24 n − 1 23/2 2 1 2 12 12 3 12 2 7 6, అంటే ఆ పార్టీలో ఉన్నది 24 persons.
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నవి. స్పీకర్ ఉదయం 10 గంటల కన్నా 10 నిమిషాల ముందు వస్తాడు. స్పీకర్ వచ్చిన టైము 10 గంటల కన్నా 10 నిమిషాల ముందు అంటే 9:50కి స్పీకర్ వచ్చాడు. కానీ మంత్రులు స్పీకర్ కన్నా 5 నిమిషాలు ముందే వచ్చారు. మినిస్టర్స్ ఈ స్పీకర్ కన్నా 5 మినిట్స్ ముందే వచ్చారు అంటే 9:45కి వచ్చారు. కానీ వీరి సమావేశానికి 15 నిమిషాలు ముందే వచ్చారు. 9:45కి వస్తే 15 నిమిషాలు ముందే వచ్చారు. అంటే సమావేశం ఎప్పుడు ప్రారంభమవుతుంది, సమావేశం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే వీళ్ళు వచ్చిన 15 నిమిషాల తర్వాత అంటే 10 AM కి సమావేశం ప్రారంభమవుతుంది. పది పిల్లులు 10 ఎలుకల్ని 10 నిమిషాల్లో తినను. ఆయన ఎంత కాలంలో 1000 పిల్లులు 1000 ఎలుకలను తినను. టైం అనేది కాన్స్టెంట్. ఈ ప్రాబ్లమ్స్లో మొదటిసారి ఎంత టైం పట్టిందో చివరిసారి కూడా అంతే టైం పడుతుంది. ఒక కళాశాల నోటీస్ బోర్డు చతురస్రాకారంలో 10 మీటర్ల భుజం పొడవు కలిగి ఉన్నది. దాని బయట వైపు చుట్టూ డెకరేషన్ చేయడానికి 2 మీటర్ల పొడవు కలిగిన చతురస్రాకారపు రంగు కాగితాలను ఎన్నింటిని అతికించవచ్చు? ఒక నోటీస్ బోర్డు ఉంది. ఈ నోటీస్ బోర్డు స్క్వేర్ 10 మీటర్స్ ఉంది. దీన్ని బయట వైపు చుట్టూ డెకరేషన్ చేయమన్నాడు. అతికిచ్చే రంగు కాగితం 2 మీటర్లు ఉంటుంది. అంటే 1 2 మీటర్లు కవర్ చేస్తుంది. 4 6 8 10 1 2 3 4 5 అంటే ఈ సైడ్లో 5 ఉన్నాయి. అలాగే ఈ సైడ్లో కూడా 1 2 3 4 5 ఉంటాయి. ఇలా ప్రతి సైడ్లో 5 ఉంటాయి. 4 సైడ్స్, 4 × 5 = 20. ఇది ఆన్సర్ కాదు. ప్రతి కార్నర్లో 1 ఎక్స్ట్రా పీస్ ఉంటుంది. ఇలా 4 కార్నర్స్లో 4 ఎక్స్ట్రా పీసెస్ ఉంటాయి. 20 + 4 టోటల్ 24 పేపర్స్ కావాలి. ఒక పూజారి ఒక భక్తునితో ఈ విధంగా అయినను. గుడిలోని గంట ప్రతి 45 నిమిషాలకి ఒకసారి మోగును. 5 నిమిషాల క్రితం ఒకసారి మోగినది, మరలా ఉదయం 7:45కి మోగును అని చెప్పాను. ఆయన ఈ సమాచారం ఏ సమయంలో చెప్పాను? ఇక్కడ ప్రతి 45 మినిట్స్కి ఒకసారి రింగ్ అవుతుంది. 5 నిమిషాల క్రితమే ఒకసారి మోగింది, మరలా ఉదయం 7:45కి మోగుతుంది అని చెప్పాను. నెక్స్ట్ 7:45కి మోగితే దీనికన్నా 45 మినిట్స్ ముందు 7:00కే బెల్ మోగుతుంది. కానీ 5 నిమిషాల క్రితం మోగింది అంటే ఇది మోగిన 5 నిమిషాల తర్వాత నువ్వు ఆయన దగ్గర పోయినావు అంటే అప్పుడు టైం ఎంత అవుతుంది అంటే 7:05 ఉదయం 7:05. టెలిఫోన్ రిసీవర్లోని మొత్తం అంకెలు లబ్ధం. సెల్ ఫోన్ రిసీవర్లు ఏముంటాయి? 1 2 3 4 5 6 7 8 9 ఎక్కడో 0 ఉంటుంది. ఒకసారి ఇన్ని 0తో ప్రొడక్ట్ చేసిన తర్వాత టోటల్ ఆన్సర్ 0 అవుతుంది. ఒక కళాశాలలో ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట 27 గంటల వరకు 4 సమానమైన క్లాసులు జరుగును. కానీ క్లాస్కి క్లాస్కి మధ్యలో 5 నిమిషాలు విరామం కలదు. అయినా ప్రతి క్లాసు ఎంత సమయం జరుగును? మొత్తం 4 క్లాసులు ఉంటాయి. అంటే బ్రేక్స్ వచ్చాయి. ఒక క్లాస్ అయినాక బ్రేక్ వస్తుంది. 3 బ్రేక్స్ వస్తాయి. 3 × 5 = 15 మినిట్స్ బ్రేక్ టైం వేస్ట్ అయిపోతుంది. అసలు ముందు టోటల్ టైం క్యాలిక్యులేట్ చేయి. 10 to 127 ఈ 10 to 127 వరకు ఎన్ని అవర్స్ ఉంటాయంటే 10 to 11, 11 to 12, 12 to 1, 3 hours 27 minutes. అందులో 15 మినిట్స్ బ్రేక్ టైం అయింది. 27లోంచి 15 మినిట్స్ తీసేస్తే ఇంకో 12 మినిట్స్ ఉంటుంది. 12 మొత్తం 3 hours 12 minutes వాళ్ళు లెసన్ చెప్తారు. అంటే ఇందులోంచి బ్రేక్ టైం ఉన్న 15 మినిట్స్ మైనస్ చేయండి. 3 hours అంటే 3 × 60 = 180, టోటల్ 192 మినిట్స్. 4 hours, 4 × 4 = 16, 4 × 8 = 32, 48 మినిట్స్ ఒక్కొక్క క్లాస్ జరుగుతుంది. టోటల్ టైం 3 hours 27 minutes. అందులో బ్రేక్ టైం 4 క్లాసెస్ ఉంటాయి. ఒక క్లాస్ అయిపోయినాక బ్రేక్ వస్తుంది కాబట్టి 3 బ్రేక్సే వస్తుంది. 3 × 5 = 15 మినిట్స్ బ్రేక్ టైం మైనస్ చేస్తే 3 hours 12 minutes ఉంటుంది. టోటల్ మినిట్స్లో కన్వర్ట్ చేస్తే 192 మినిట్స్ / 4.
ఒక పొలంలోని రోడ్డు పొడవు 225 మీటర్లు, దాని మొదటి నుండి చివరి వరకు సమానమైన దూరంలో మొత్తం 26 చోట్ల నాటిన, అయినా ప్రతి 2 చెట్ల మధ్య దూరం 26 చెట్లు నాటితే గ్యాప్స్ ఎంత ఉన్నాయంటే ఓన్లీ 25 గ్యాప్సే ఉంటాయి. ఆ 2 టోటల్ డిస్టెన్స్ 225. 225ని 25తో డివైడ్ చేయండి. 25 వన్స్ 25 నైన్స్, చెట్టుకి చెట్టుకి మధ్య దూరం 9 మీటర్స్ గ్యాప్ ఉంటుంది. 1 మైనస్ ఎందుకంటే ఇక్కడ 3 చెట్లు ఉన్నాయి అమ్మ, గ్యాప్లన్నీ 2 గ్యాప్లు ఉంటాయి. 4 చెట్లు ఉంటే 3 గ్యాప్స్ ఉంటాయి, అంటే నెంబర్ ఆఫ్ చెట్స్ కన్నా కూడా ఒక గ్యాప్ తక్కువ ఉంటుంది. 26 మైనస్ 1 25 గ్యాప్సే ఉంటాయి. ఆ టోటల్ డిస్టెన్స్ 225ని 25తో డివైడ్ చేయండి. హైదరాబాద్ నుండి విజయవాడకు చేయడానికి 3 వేరు వేరు మార్గాలు ఉన్నాయి. విజయవాడ నుండి వైజాగ్ చేయడానికి 5 వేరు వేరు మార్గాలు ఉన్నాయి. హైదరాబాద్ నుండి వైజాగ్ అంటే 3 5లు 15 15 రూట్స్ ఉంటాయి. అంటే డిఫరెంట్ ఆ మధ్యలో ఉన్న వేస్ అని మల్టిప్లై చేయండి, అవే నెంబర్ ఆఫ్ వేస్ వస్తాయి. వంశీ ఒకరోజు ఇంటి నుండి బస్ స్టాప్కు మామూలుగా బయలుదేరే సమయం కంటే 15 నిమిషాలు ముందుగా బయలుదేరాను. బస్ స్టాప్ చేయడానికి 10 నిమిషాలు పట్టింది. అతను బస్ స్టాప్కి ఉదయం 8:40కి చేరుకున్నాడు. 8:40కి బస్ స్టాప్ చేరుకుంటాడు. జర్నీ టైం 10 నిమిషాలు టైం పడుతుంది. అంటే 10 నిమిషాలు ముందంటే ఇప్పుడు 8:30కే స్టార్ట్ అయ్యాడు ఈరోజు. కానీ ఈరోజు బయలుదేరే సమయం కంటే 15 నిమిషాలు ముందుగా బయలుదేరాడు. అంటే ప్రతిరోజు ఎప్పుడు బయలుదేరుతాడు? దీనికి 15 మినిట్స్ తర్వాత. అంటే ప్రతిరోజు వాడు 8:45కి బయలుదేరుతాడు. ఈ క్రింది శ్రేణిలో ఎన్ని సరి సంఖ్యలు ఇరువైపులా బేస్ సంఖ్యను కలిగి ఉన్నవి? సరి సంఖ్యలు ఇరువైపులా బేస్ సంఖ్య ఉండాలి. ఈవెన్ నెంబర్స్ బోత్ ద సైడ్స్, ఆడ్ నెంబర్స్ ఆడ్ ఈవెన్ ఆడ్, బేసి సరి బేసి, బేసి సరి ఎత్తుకు, బేసి సరి బేసి. బేసి సరి బేసి. త్రీ సిక్స్ నైన్. వన్ ఫోర్ ఫైవ్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి ఉంది చూడండి, 5 2 9. బేసి సరి బేసి. వన్ టూ త్రీ ఫోర్. ఎన్ని గుర్తులు ఏదైనా అంకెతో వెంబడించబడుతూ నెంబర్తో వెంకరించబడుతూ ఇంగ్లీష్ అక్షరాలని ఇంగ్లీష్ అక్షరమాలలోని అచ్చులు, అచ్చులు అంటే ఏంటి, ఓవెల్స్, ఓవెల్స్ని అనుసరిస్తున్నవి. ఎన్ని సింబల్స్ ప్రిసీడెడ్ బై ఏ నంబర్ ఫాలోడ్ బై ఏ ఆల్ఫాబెట్స్ ఓవెల్స్? నంబర్ సింబల్ ఆల్ఫాబెట్స్ కావాలి. ఫస్ట్ నంబరు సింబలు, కానీ ఇది ఆల్ఫాబెట్స్ ఓవెల్ కాదు. నంబరు సింబలు, ఇది కూడా ఆల్ఫాబెట్స్ ఓవెల్ కాదు. నంబరు సింబలు ఆల్ఫాబెట్స్ ఓవెల్ లేదు. నంబరు సింబలు ఇవి ఆల్ఫాబెట్స్. నెంబర్ 1 గుర్తు యాష్ ఆల్ఫాబెట్స్ యు. ఆన్సర్ ఓన్లీ 1. ఈ క్రింది శ్రేణిలో ఎన్ని అంకెలు వాటి ముందున్న అంకెతో భాగించబడుచున్నవి? హౌ మెనీ డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై ఇట్స్ ప్రిసీడింగ్ డిజిట్? ప్రిసీడింగ్ డిజిట్స్తో డివిజిబుల్ కావాలి. 1 7 7, దాని ముందున్న 1తో డివిజిబుల్ అవుతుంది. 3 9 9, దాని ముందున్న 3తో డివిజిబుల్ అవుతుంది. 2 8 8, దాని ముందున్న 2 తోటి మళ్ళీ అలాంటి ఇంకేమైనా ఉన్నాయి మిస్ అయినా చూడండి. నో, అంటే ఆన్సర్ ఓన్లీ 3. ఈ క్రింది శ్రేణిలో 2 చే వెంబడించబడకుండా మరియు 5ని అనుసరించకుండా ఉన్న 8 ఎన్నికలు? 8 కావాలి. బిలో సీక్వెన్స్ హౌ మెనీ 8స్ ఆర్ నేదర్ ప్రిసీడెడ్ బై 2 నార్ ఫాలోడ్ బై 5? 2 చో వంబడించొద్దు, 5ని అనుసరించొద్దు.
నేదర్ ప్రిసీడెడ్ బై నార్ ఫాలోడ్ బై ఫైవ్, ఓన్లీ ఎయిట్ ఉండాలి. ముందు రెండు ఉండొద్దు, ఐదు ఉండొద్దు. ఇగో ఎయిట్, రెండు ఐదుని తీసుకోవద్దు. ఇగో ఎయిట్, ఐదు ఉండొద్దు కానీ ఐదు ఉంది తీసుకోవద్దు. ఇగో ఎయిట్, టూ ఫైవ్ ఉంది, ఎయిట్ ఇది తీసుకోవచ్చు. ఎయిట్ టూ ఫైవ్ ఉంది, ఇగో ఎయిట్ టూ, ఆన్సరు టూ టైమ్స్. ఈ క్రింది శ్రేణిలో అత్యధిక పౌనఃపున్యం కలిగిన అంకె ఏది, అంటే ఏ నెంబరు ఎక్కువసార్లు రిపీట్ అయింది అనేది. సిక్స్ కావాలి. సిక్స్ ఎన్నిసార్లు ఉంది? వన్ టూ త్రీ, సిక్స్ అనేది త్రీ టైమ్స్ ఉంది. నైన్, వన్ టూ త్రీ ఫోర్, నైన్ ఫోర్ టైమ్సే ఉంది. త్రీ, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్, త్రీ సిక్స్ టైమ్స్ ఉంది. ఎయిట్, వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్, ఎయిట్ అనేది సెవెన్ టైమ్స్ ఉంది. అంటే ఎక్కువసార్లు ఏది రిపీట్ అయింది? ఎయిట్ రిపీట్ అయింది కాబట్టి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉంది ఎయిట్. ఒక వరుసలో పి కుడివైపు నుండి ఐదవ వాడు, పి కుడివైపు నుండి ఐదవ వాడు, క్యూ కుడివైపు నుండి, ఇక్కడ ప్రింటింగ్ ఎర్రర్ పడ్డ తెలుగులో ఇది ఫిఫ్టీన్, ఇన్ ఏ లైన్ పి ఈజ్ ఏ ఫిఫ్టీన్త్ పర్సన్ ఫ్రమ్ ది రైట్ ఎండ్ అండ్ క్యూ ఈజ్ 25th పర్సన్ ఫ్రమ్ ది రైట్ కార్నర్. క్యూ అనేవాడు 25th. హౌ మెనీ పర్సన్స్ బిట్వీన్ పి అండ్ క్యూ? ఈడు 15, 15 తర్వాత ఇది 25వ స్థానం ఉంది. అంటే మొత్తం ఎన్నిసార్లు గ్యాప్ ఉంది? 10 ప్లేసెస్ ఉంది. అంటే మధ్యలో ఉండాల్సింది ఓన్లీ 9. ఒక వరుసలో మోహన్ ఎడం వైపు నుండి 13వ వాడు, కిరణ్ కుడివైపు నుండి 21వ వాడు, వారు తమ స్థానాలను మార్చుకున్న తర్వాత, కిరణ్ ఎక్కడికి వస్తాడు, మోహన్ ఎక్కడికి వస్తాడు, మార్చుకున్న తర్వాత కిరణ్ ఎడం వైపు నుండి 21వ అయ్యను, అయినా ఆ వరుసలో మొత్తం ఎంతమంది కలరు? కిరణ్ ఈజ్ ద 26th ఫ్రమ్ ది రైట్ ఎండ్. 13 + 26, 39 మైనస్ 1, 38. ఒక వరుసలో ఏ ఎడం వైపు నుండి 16వ వాడు, ఏ ఎడం వైపు నుండి 16వ వాడు, బి కుడివైపు నుండి 24వ వాడు, వారు తమ స్థానాలు మార్చుకున్న తర్వాత, ఏ ఎడం వైపు నుండి 22వ వాడయ్యాను కానీ వారిద్దరి మధ్యలో సి ఉన్నాడు, ఆయన బీసీల మధ్యలో ఎంతమంది కలరు? మధ్యలో వాళ్ళు కావాలంటే ఏ కొత్త ప్లేస్ 22 నుంచి వాడి పాత ప్లేస్ 16 తీసి 22 - 16, 6, 6 - 1, 5. టోటల్ మధ్యలో 5 మెంబర్స్ ఉంటారు. ఈ మధ్యలోనే సి ఉన్నాడు. సి ఉన్నాడు అంటే ఇటోకి ఇద్దరు, ఇటోకి ఇద్దరు ఉంటారు. సికి ఇటుపక్క ఇద్దరు ఉంటారు, ఇటుపక్క ఇద్దరు ఉంటారు. అడిగింది బీకి సికి మధ్యలో ఎంతమంది ఉంటారు అంటే 2. ఒక తరగతిలో బెంచ్కి 6 చొప్పున కూర్చున్న ఒక బెంచ్ అవసరమగను, అదే బెంచ్కి 7 చొప్పున కూర్చున్న ఒక బెంచ్ ఖాళీగా మిగిలిను, అయినా తరగతిలో మొత్తం విద్యార్థులు ఎంత? సార్ ఆ తరగతిలో ఉన్న బెంచ్లు ఎక్స్ బెంచెస్ అనుకోండి. ఒక తరగతిలో బెంచ్కి 6 చొప్పున కూర్చుంటే 6x, ఒక బెంచ్ అవసరమైతే అంటే ఇంకో 6 ఎక్స్ట్రా ఉన్నారు. అదే బెంచ్కి 7 కూర్చుంటే 7x, ఒక బెంచ్ ఖాళీగా ఉందంటే -7. ఆ తరగతిలో ఈ లైన్ వీళ్ళు వాళ్ళు సమానం, అక్కడ నుంచి ఎక్స్ కనుక్కోండి. ఈ -7 ఇస్తే +7, 6 + 7, 13. ఈ 6x ఇటు వస్తే 7x - 6x, 1x, x ఈక్వల్ టు 13. అంటే నెంబర్ ఆఫ్ బెంచెస్ 13 బెంచెస్ ఉంటాయి. ఆ క్లాస్లో ఉన్న బెంచెస్ 13. నేను అడిగింది ఎంతమంది ఉన్నారు, ఏదో ఒక కేజీ తీసుకో. ఫస్ట్ బెంచ్కి ఎంతమంది కూర్చున్నారు? 6. 13 × 6, 78 కూర్చుంటే ఇంకో బెంచ్ అవసరమైందంటే ఇంకో 6 మెంబర్స్ అవసరం ఉన్నారు. 84 మెంబర్స్ ఆ క్లాస్లో ఉంటారు. ఎక్స్ బెంచ్లు, బెంచ్కి 6 కూర్చుంటే టోటల్ 6 × x, అది ఇంకో బెంచ్ అవసరం అంటే ఇంకో 6 మెంబర్స్ ఎక్స్ట్రా ఉన్నట్టు మీనింగ్. అదే బెంచ్కి 7 కూర్చుంటే ఒక బెంచ్ ఎక్స్ట్రా ఉంది అంటే ఇంకో 7 ప్లేస్ మిగిలిపోయింది.
ఈ కింది శ్రేణిలో వరుసగా ఉండే రెండు అంకెల మొత్తం 8 8 అనేది ఎన్నిసార్లు ఉంది? 2+6 8, 7+1 8, 5+3 8, 0+8 8, 2+6 8, 4+4 8, 1, 2, 3, 4, 5. ఒక పక్షుల వేట కానీ నీ వద్ద ఎన్ని పక్షులు కలవడానికి దానికి 12 తప్ప. నెక్స్ట్ మీ క్లాస్ నోట్స్లో చూడండి, ఆ కాన్సెప్ట్ క్లియర్గా చెప్పుకున్నాం. అందులో హాఫ్ నెంబర్ తీసుకోండి, 12 హాఫ్ ఎంత? 6. వాళ్ళ దగ్గర ప్రతిదీ కూడా 6 ఉంటాయి. 6+6+6 టోటల్ 18 బర్డ్స్ ఉంటాయి అతని దగ్గర. ఒక బాలుడు తన పుట్టినరోజు కేకుని రెండు సమభాగాలుగా చేస్తాడు. విభజించిన ఒకదాన్ని 6 చిన్న ముక్కలుగా చేస్తాడు. 1, 2, 3, 4, 5, 6 6 చిన్న ముక్కలుగా చేస్తాడు. అతని మొత్తం 7 భాగాలు, ఈ యొక్క 6 భాగాలు, మిగతాది హాఫ్ ఒక భాగం, మొత్తం 7 భాగాలు కాదు. ప్రతి చిన్న ముక్క బరువు 50 గ్రాములు. 6 చిన్న ముక్కలు ఉన్నాయి. 6 × 50 = 300 గ్రామ్స్. ఇది హాఫ్ హాఫ్, ఈ హాఫే 300, ఇంకో హాఫ్ ఉంటుంది 300. మొత్తం వెయిట్ ఎంత అంటే 600 గ్రామ్స్. ఒకటి నుండి 100 వరకు గల సంఖ్యలను రాయడానికి 3 అనే అంకెను మొత్తం ఎన్నిసార్లు ఉపయోగిస్తావు? సరే, ఈ కాన్సెప్ట్ క్లియర్ రాస్తే ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే చూడండి. 3 ఎన్నిసార్లు రాస్తావు అంటే 3లో ఒకటి రాస్తావు. 1 to 10 వరకు, 1 to 10 వరకు 3 ఒకటే రాస్తావు. అదే 10 to 20 వరకు 13 ఒకటే ఉంటుంది. ఇవి అన్నీ అన్నీ రాసుకుంటూ పోవాలి. 13 మళ్ళా 23 30 31 32 33 34 35 36 37 38 39. 10 సార్లు 3 ఉపయోగిస్తూ మళ్ళా 43 53 63 73 83 93. అంటే ఇక 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 20 టైమ్స్ ఉపయోగిస్తావు. ఒక సమూహంలో కొంతమంది మనుషులు మరియు వారికి సమానమైన సంఖ్యలో గుర్రాలు కలవు. మనుషులలో సగం మంది గుర్రాల మీద ప్రయాణిస్తున్నారు, మిగిలిన వారు గుర్రాలను అనుసరిస్తున్నారు. మొత్తం కాళ్ళు 60. గుర్రంకి 4 కాళ్ళు ఉంటాయి, మనిషికి 2 కాళ్ళు ఉంటాయి. గుర్రంకి ఉన్న 4 కాళ్ళు భూమి మీదే ఉంటాయి. వాళ్ళ సగం మంది గుర్రాల మీద పోయింది కాబట్టి సగటున మనిషికి ఉన్న కాళ్ళు 1 కాలు మాత్రమే భూమి మీద ఉంటుంది. ఒక మనిషి ఒక గుర్రం ఉంటే టోటల్ 5 లెగ్సే ఉంటాయి. ఇక్కడ మొత్తం 60 లెగ్స్ ఉన్నాయి కాబట్టి 60 × 5 5 1 5 12. ప్రతిదీ కూడా 12 మంది మనుషులు ఉంటారు, 12 గుర్రాలు ఉంటాయి. ఒక బుట్టలో కొన్ని పండ్లు కలవు, వాటిలో ప్రతి 5ంటిలో 3 పండినవి. పండిన పండ్లు ఎన్ని అంటే 3/5. ప్రతి 4 పండిన పండ్లలో 2 పాడైపోయినవి అంటే 2/4. ప్రతి 3 పాడైన పండ్లలో 1 అమ్మకానికి లేనిది 1/3. అయినా బుట్టలో అమ్మలేని పండ్లు 10 కలవు, అయినా మొత్తం పండ్లు ఎన్ని? అమ్మకుండా ఉండేవన్నీ కూడా ఎన్ని ఉన్నాయంటే అమ్మలేని పండ్లు 10. ఆ టోటల్ ఎక్స్ ఎంతో కనుక్కు. దీన్ని సింప్లిఫై చేయి. 3 3 క్యాన్సిల్, 2 1s 2 2s ఎక్స్ 5 × 2 10 = 10, x = 100. టోటల్ పనులు ఎక్స్ అనుకోండి. అందులో ప్రతి 5ంటిలో 3 పండినవి, పండిన పనులు 3/5 వంతు. ప్రతి 4 పండ్లలో 2 పాడైపోయినాయి, 2/4.
ఈ ప్రతి మూడు పాడైన పనుల్లో ఒకటి అమ్మలేనివి, అమ్మలేనివి 1/3. అంటే ఇవి పండినవి, పాడైపోయినాయి, అందులో అమ్మకానికి లేనివి. అమ్మకానికి లేనివి 10కి సమానం అన్నారు కాబట్టి ఈక్వల్ టు 10/2. దాన్ని సింప్లిఫై చేయి. ఈ క్రింది శ్రేణిలో ఎం యొక్క పౌనఃపున్యం ఎంత? ఫైండ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎం. పౌనఃపున్యం అంటే అది ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో దాని దాని ఫ్రీక్వెన్సీ అంటే కదా. ఎం ఎన్నిసార్లు ఉందో చూడండి, 1, 2, 3, 4, 5. అంటే ఎం అనేది 5 టైమ్స్ ఉంది కాబట్టి ఎం ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 5. ఈ క్రింది శ్రేణిలో ఎన్ని ఇంగ్లీష్ అక్షరమాలలోని అచ్చులు ముందు వైపు అంకెను కలిగి తర్వాత హల్లుని కలిగి ఉన్నవి? ఆల్ఫాబెట్స్ కాన్సోనెంట్స్ కావాలి. హల్లులు అంటే కాన్సోనెంట్స్. ఏంటి ఓవెల్స్ అంటే ఏఈ ఐఓయు, అవి తప్ప మిగతా అన్ని కాన్సోనెంట్స్. ఈ కాన్సోనెంట్స్ ముందు వైపు నెంబర్ ఉండాలి, తర్వాత హల్లు ఆల్ఫాబెట్స్ అంటే ఓవెల్స్ ఉండాలి. నంబరు కాన్సోనెంట్ ఓవెలు అది కాన్సెప్ట్. ఫస్ట్ నెంబర్ చూసుకో, నెంబర్ పక్కన కాన్సోనెంట్ తర్వాత ఓవెల్ లేదు. నెంబరు ఇది కాన్సోనెంట్ కాదు, నెంబరు ఇది కూడా కాదు, నెంబరు కాన్సోనెంట్స్ అలాంటి లక్షణాలు ఏవి కూడా లేవు, 0. ఈ క్రింది శ్రేణిలో ఎన్నిసార్లు వరుసగా ఉండే 2 అంకెల మొత్తం వాటి ముందున్న అంకెకి సమానం కావాలి? 2 డిజిట్స్ యాడ్ చేస్తే ముందు నెంబర్కి ఈక్వల్ కావాలి. ఎగ్జాంపుల్ ఇలా, ఒక ఫస్ట్ ఇగా 1+5, ముందున్న డిజిట్ 5కి ఈక్వల్. 3+5, 8. టూ ప్లస్ ఫోర్ 6. 4+5, 9. 1, 2, 3, 4. ఇంకెక్కడన్నా మిస్ అయిందని చూడండి ఒకసారి. 2 డిజిట్స్ యాడ్ చేస్తే ముందున్న డిజిట్కి ఈక్వల్ కావాలి. నో, అంతే ఆన్సర్ ఓన్లీ 4. 5 టీచర్లు ఏబిసిడిఈ కలరు, వారిలో ఒకరి తర్వాత ఒకరు ఈ క్రింది నియమాల ఆధారంగా క్లాస్ తీసుకుంటారు. సి అనే వ్యక్తి మొదట కానీ, 5 ఉన్నారు, 1, 2, 3, 4, 5. సి అనే అని మొదటి కానీ చివరి కానీ క్లాస్ తీసుకోడు. డి తర్వాత 3 క్లాస్ తీసుకుంటారు. డి ఉంటే డి తర్వాత 3 క్లాస్ తీసుకుంటారు. ఈ కన్నా ముందు 3 క్లాస్ తీసుకుంటారు. ఇగో ఇక్కడ డిని పెడితే ఇగో డి తర్వాత 3 ఉన్నారు. ఈ కన్నా ముందు 3, ఈ ఇక్కడ ఉంటే 1, 2, 3. ఏబి అనే వ్యక్తి బి తర్వాతనే క్లాస్ తీసుకుంటాడు. ఏ అనే వ్యక్తి బి అయినా చివరిలో క్లాస్ తీసుకున్న వ్యక్తి ఎవరు? ఇది ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాస్ అనుకోండి. సి అనేవాడు ఫస్ట్ ఉండడు, లాస్ట్ ఉండడు. డి తర్వాత 3 క్లాస్ తీసుకుంటారు. ఈ కన్నా ముందు 3 క్లాస్ తీసుకుంటారు. ఈ సి అనేవాడు ఫస్ట్ వద్దు లాస్ట్ వద్దు కాబట్టి 3+2 సి తీసుకుంటాడు. ఇఫ్ ఏ టేక్స్ హిస్ క్లాస్ ఆఫ్టర్ బి, బి తర్వాతనే తీసుకుంటాడు. బి ఇక్కడ ఉంటే ఏ ఇక్కడ ఉండాలి. చివరిలో క్లాస్ తీసుకున్న వ్యక్తి ఎవరు అంటే ఏ. 25 మంది కలిగిన బాలుల వలసలో మోహన్ 6 స్థానాలు ఎడంవైపు జరగడం వల్ల మోహన్ అనేవాడు 6 స్థానాలు ఎడంవైపు జరగడం వల్ల అతను ఆ వలసలో ఎడంవైపు నుంచి 9వ వాడయ్యాడు. జరిగిన తర్వాత జరగకన్నా ముందు ఎక్కడ ఉంటాడు అంటే 9+16, 15th ప్లేస్లో ఉంటాడు మోహన్. ఆయన జరగకన్నా ముందు కుడివైపు నుంచి కావాలి. టోటల్ 25 అతని ప్లేస్ 15, 25-15, 10+1, 11th ప్లేస్లో ఉంటాడు. ఒక వరుసలో
అనిల్ ఎడమ వైపు నుండి 12వాడు, రోహిత్ ఇడు, అనిల్ ఇడు, రోహిత్ రోహిత్ కుడివైపు నుండి 19వాడు, ఆ వరుసలో కోమల్ ఎడమ వైపు నుంచి 17వాడు. కోమల్ అనేవాడు ఒకడు ఉన్నాడు, వాడు ఎడమ పక్క నుంచి 17వాడు. అనిల్ మరియు రోహిత్ల మధ్యలో కలడు. ఇది 12వ స్థానం నుంచి 17వ స్థానం వచ్చిందంటే 12 + 5 = 17, అంటే మధ్యలో ఉండాల్సిన వాళ్ళు 4. అయినా వరుసలో మొత్తం ఎంతమంది కలరు? కోమల్కి ఇటుపక్క 4 ఉంటే ఇటుపక్కన కూడా 4 ఉంటారు. వీళ్ళు మధ్యలో ఉన్నవాళ్ళు, కోమల్ మధ్యలో ప్లేస్లో ఉన్నాడు. అంటే అనిల్ వరకు 12, రోహిత్ వరకు 19, 12 + 19 = 31. మధ్యలో ఉన్నవాళ్ళు 4 + 4 = 8, 8 + కోమల కూడా 9, 31 + 9 ఆ వరుసలో ఉండే టోటల్ 40. ఈ క్రింది శ్రేణిలో ఎన్ని సరి సంఖ్యలు ఇరువైపులా బేస్ సంఖ్యను కలిగి ఉన్నవి? బేసీ సరి బేసీ. హౌ మెనీ ఈవెన్ నెంబర్స్ ఆర్ హ్యావింగ్ బోత్ ద సైడ్స్ ఆడ్ నెంబర్స్? బేసీ సరి బేసీ ఎదుకో, బేసీ సరి బేసీ. బేసీ సరి బేసీ. ఆన్సర్ ఓన్లీ 2 టైమ్స్. ఒక చెస్ టోర్నమెంట్లో 10 మంది పాల్గొన్నారు, మొత్తం ఎన్ని మ్యాచ్లు జరిగినాయి? టోర్నమెంట్లో మ్యాచెస్ ఫామ్లో సేమ్ షేక్ హ్యాండ్స్ ఫామ్లో n × n-1/2, 10, 10-1, 9/2, 2 1s, 2 5s, 45 మ్యాచెస్ జరుగుతాయి. ఒక పరీక్షలో ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు ఇస్తారు, కానీ ప్రతి తప్పు సమాధానానికి 0.5 మార్కులు తగ్గిస్తారు. ఒక విద్యార్థి 40 ప్రశ్నలు సమాధానాలు గుర్తించి 60 మార్కులు పొందాను, అయినా అతను పరీక్షలో తప్పు సమాధానాలు చేసిన ప్రశ్నలని. టోటల్ క్వశ్చన్స్ 40, ఎవ్రీ క్వశ్చన్స్కి 2 మార్క్స్ ఇస్తారు, 40 × 2 = 80 మార్క్స్ రావాలి. కానీ అతను 60 మార్క్సే పొందిండు, అంటే ఎన్ని మార్క్స్ లాస్ అయ్యిండు? 20 మార్క్స్ లాస్ అయ్యిండు. ఒక క్వశ్చన్ లాస్ అయితే ఎన్ని మార్కులు లాస్ అంటే అతనికి 2.5 మార్క్స్ లాస్ అవుతాయి. ఎందుకంటే వచ్చేది 2 మార్క్స్ రావు, నెగిటివ్ మార్క్స్ 0.5 ఉంది. ఈ 20ని ఈ 2.5తో డివైడ్ చేయండి. ఇక్కడ పాయింట్ ఉంది, ఈ పాయింట్ తీసేస్తే పైన 0 పెడతాం. 25 1s, 25 8s, అంటే వాడు 8 క్వశ్చన్స్ని రాంగ్ చేసిండు. రైట్ క్వశ్చన్స్ ఎన్ని అంటే టోటల్ 40లో 8 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే 32 క్వశ్చన్స్ రైట్ చేసిండు. నేను అడిగింది తప్పు సమాధానాలు ఎన్ని, తప్పు సమాధానాలు ఎన్ని అంటే 8 క్వశ్చన్సే వాడు రాంగ్ చేసిన క్వశ్చన్స్. ఆన్సర్ ఈజ్ 8.